వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణన్ రాసు మీడియాతో మాట్లాడతారు. లేదా కంపార్ట్మెంట్ లో మూడు వాళ్ళతోటే నిండిపోతాయి. సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి బోర్డు మీటింగ్లు అన్ని కూడా అసలు ఒపీనియన్ తీసుకోవాలన్నా కూడా 75 మంది తోటి పెట్టి ఇదంతా పెద్ద గందరగోళంగా తయారవుతుంది. సో ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయాలని ఏదో ఊరికైనా ఒక 5 మంది పెంచాం 10 మంది పెంచామంటే అది వేరే విషయం. కానీ ఈ రకంగా ఏదో వేలవెర్రి మాదిరిగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మన భక్తుల్ని సేవ చేయాలి కానీ పైరుమీలు చేసే వాళ్ళందరినీ అది మనమే పైరుమీలు చేసుకుని మరి సెలెక్ట్ చేయించుకుని మరి ఇదే రకమైన క్విట్ ప్రోకో ఇదేదో అభినవ క్విట్ ప్రోకో అంటున్నారు. మీ క్యాండిడేట్లకు మేము టీటీడీ మెంబర్లు ఇస్తాం, మా రాష్ట్రానికి కావాల్సిన అప్పులు ఇవ్వండాను, లేకపోతే మా రాష్ట్రానికి కావాల్సిన నీటిపారుదల అనుమతులు ఇవ్వండాను, లేదంటే నేను డిస్క్వాలిఫై చేయమన్నోని డిస్క్వాలిఫై చేయమని అడగటానికి మరెందుకో. మరి అలా చాలా మందికి బంపర్ ఆఫర్లు ఇచ్చారని చెప్పి మరి మార్తి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఇది నేను చెప్పింది కాదు, బట్ జనరల్గా ఆయన చెప్పింది పెద్దగా తప్పులు అవ్వవు. ఈ విషయంలో ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం గారు చెప్పింది తప్పు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నిన్న మ్యారథాన్ ఎక్సర్సైజ్ జరిగిందని కూడా నేను విన్నాను. మరి రేపో మాపో ఆ లిస్ట్ రావచ్చు. అసలు బోర్డులో సింగిల్ చైర్మన్ వేసి అసలు బోర్డు ఏంటి అన్నదాని మీద కూడా మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఆ తిరుపతిలో మరి ఏది సవ్యంగా జరగట్లేదు. కనీసం బోర్డులో ఉండడానికి కూడా అర్హత లేని జాయింట్ ఈవోని మరి స్పెసిఫైడ్ అథారిటీ ఎవరో ఇద్దరినో ఎంతమందినో పెట్టి స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పి ఐఓ గారిని జేఈఓ గారిని మరి పెట్టారు. మరి మామూలుగా అయితే జేఈఓ గారి బోర్డులో అర్హత లేవు. మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఉంది రాజుగారు తెలుసుకుంటే దెబ్బలు కొలవా. ఎంతమందిని కావాలంటే అంతమందిని, ఎవరిని కావాలంటే వారిని, ఇందులో వేరే వాళ్ళు కూడా వేసుకోవచ్చేమో మరి నాకు తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఒక విన్నపం ముఖ్యమంత్రి గారికి, వీలైతే గతంలో ఎలా జరిగినాయి ఆ రిచువల్స్, ఎలా జరిగాయి ఇంతమందిని వేయటం, మనకి సమంజసమా? తీరా ఇంతమందిని వేసిన తర్వాత మళ్ళీ మీకు ఎవరికి దర్శనాలు ఇవ్వం, మీరు ఎవరిని మెంబర్ అయినప్పటికీ కూడా ఒకరు కూడా రావడానికి వీలు లేదు. మరి ఇలాంటి రెస్ట్రిక్షన్లు అన్నీ మళ్ళీ పెట్టినప్పుడు మరి అదొక రకమైన ప్రాబ్లము. సో కాబట్టి ఇవన్నీ కూడా మరి కూలంకషంగా ఆలోచించి వెంకటేశ్వర స్వామి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది భక్తుల మనోభావాలకి సంబంధించింది కాబట్టి ఏదో క్యాజువల్గా తీసుకోకుండా కొంచెం కడుగడు శ్రద్ధతో కడుగడు భక్తితో తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది భక్తుల తరఫున మా